హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను మొన్న నేను మా పొలంకి వెళ్ళి మామిడికాయలు తెచ్చాను కదండి సో వాటితోనే నేను మామిడికాయ పచ్చడి పెట్టాను సో అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను సో నేను ఎక్కడ ఎక్కడ మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను ఎలా పెడుతున్నాను మామిడికాయ పచ్చడి మీకు అర్థమవుతుంది సో మీరు కూడా అలాగే పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఇప్పుడైతే మేము మామిడికాయ ముక్కల్లో బాగా ఎండలో రెండు గంటల పాటు బాగా ఆరబెట్టామండి వాటిపైన ఏదైనా తడి ఉన్నా సరే లేదా చెమ్మ ఉన్నా సరే పోతుందన్న ఉద్దేశంతో ఆరబెట్టాము తర్వాత వాటిని ఇలా మనం ఏ గిన్నె తీసుకున్నా సరే లేదా గ్లాస్ లాంటివి తీసుకున్నా సరే దాంతో ఎనిమిది గ్లాసులు తీసుకోవాలండి కొలత ఎనిమిది గ్లాసులకు ఒక కప్పు కారం అనమాట అదే మనం దేంతో అయితే కొలుస్తామో అదే దాంతో ఒక గ్లాసు కారం అయితే సరిపోతుంది చూడండి మేము ఎనిమిది లెక్క పెడుతున్నాము కాకపోతే ఇది పన్నెండు గ్లాసులు అయిందండి అదేమో చటాకు పన్నెండు చటాకులు అయింది చటాకు అనే కాదు మీరు గిన్నె తీసుకున్నా సరే లేదంటే ఏ డబ్బా అయినా సరే కిలో డబ్బా అయినా సరే దాంతో ఎనిమిది సార్లు తీసుకోవాలి నిండా నిండగా అండి చూస్తున్నారుగా ఎంత నిండగా నింపుకున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అది ఫిల్అప్ కావాలంటే సో చాలా నిండుగా తీసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్ కొలత వస్తుంది కారంకు అన్నమాట చూడండి అది మొత్తం టోటల్ పన్నెండు గ్లాసులు అవి అయ్యాయి అన్నమాట నేను చెప్పిన ప్రకారం పెట్టుకున్నారనుకోండి కొత్తగా పెళ్ళైన వారైనా సరే లేదంటే ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకుని వారైనా సరే ఈజీగా పట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది అసలు పచ్చడి పెట్టుకోవడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ జస్ట్ కొలతలు సరిగ్గా పెడితే సరిపోతుంది ఏం లేదండి ఎనిమిదికి ఒకటి కారం ఒకటి ఉప్పు అలాగే ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి మనం తీసుకునే దగ్గర ఏమంటారు గ్లాసుల దగ్గర నుండి ప్లేట్ మనం యూజ్ చేసే గిన్నెలు కానీ అన్నీ ఎండలో పెట్టుకోవాలండి ఒక గంట రెండు గంటల పాటు అప్పుడు తడి లేకుండా ఉంటాయి అప్పుడు మాత్రమే పెట్టాలి అప్పుడు బూజు రావు సో పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మా అమ్మ పట్టించి పంపించిందండి కారము ఇది కర్నూలు కారము చాలా కారం ఉంటుంది సో అందులోనూ కలర్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మా ఊర్లో మిరప తోటలు ఉంటాయండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ కొనుక్కొని ఎండబెట్టి సో వాటి తోడమేలు తీసి ఉప్పు వేసి అందులో పట్టించుకొని వస్తుంది పచ్చడికనే కాదు నాకు సంవత్సరానికి మొత్తం మా అమ్మ అక్కడి నుంచే పంపిస్తుంది సో నాకు కారం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అందుకని బయట కొనే కారం అంత టేస్ట్ ఉండదు పైగా కారం కూడా చాలా తక్కువ ఉంటుంది చెప్పాను కదండి మేము కారం చాలా ఎక్కువగా తింటామని సో ఈ కారం అయితే చాలా బాగుంటుంది ఏ కూరగాయలు చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి చూసారుగా నేను ఒకటి వేసాను సో హాఫ్ కూడా వేసాను అనమాట ఎందుకంటే అవి పని పన్నెండు గ్లాసులు అయింది కదా పన్నెండు చటాకులు సో దానికి సరిపడా కారం వేసాను అంటే వన్ అండ్ హాఫ్ వేసాను అనమాట పన్నెండుకి సరిపోతుంది చాలా కారం ఎక్కువగానే ఉంటుంది కలర్ కూడా సరిగ్గా సరిపోతుంది సో ఇదేమో మెంతి పొడి ఇంతాక వేయించాను కదా ఆ మెంతపొడి అదనమాట మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత పావు భాగం వేశాను మెంతి పొడి పావు భాగం తీసుకుంటే ఆవాల పొడి ఏమో హాఫ్ తీసుకోవాలండి సో ఈ ఎంత అవుతుందంటే ముక్కాలు భాగం అవుతుంది రెండు కలిపితే సో అవి కూడా వేసేసుకోవాలి ఒక్కొక్కరు కలుపుతారు కలుపుతారంటారు కదా మేమైతే ఇలా కలుపుకున్నామండి సో కలపడానికి చాలా పెద్ద గిన్నె తీసుకున్నాము ఎందుకంటే సరిపోదు కలపడానికి సో నేను ఇది కలర్ కోసం పసుపు వేస్తున్నాను ఎందుకంటే ఇది మా ఇంట్లో పండించిన పసుపు కాబట్టి అలాగే ఉప్పు ఇదేమో టాటా సాల్ట్ అండి ఎందుకంటే నేను అది రాళ్ళు ఉప్పు తీసుకోలేదు తీసుకొని కూడా ఎప్పుడు సో టాటా సాల్ట్ ఎందుకంటే టాటా సాల్ట్ చాలా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది సో నేను ఒకటిన్నరకు ఒక గ్లాసే అనమాట ఉప్పు సరిపోతుంది సరిగ్గా ఆల్రెడీ మా అమ్మ కారంలో ఉప్పు వేసే పట్టేస్తుంది కాబట్టి సరిగ్గా కొలత సరిపోతుంది సో ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు మనము మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో చటాక్తో అదే దాని నిండా నేను వెల్లుల్లిపాయలు వేశాను ఈ వెల్లుల్లిపాయ సరిపోతాయి మీకు ఇంకా కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు నేను అలా వేయలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కాబట్టి ఇదే చేస్తున్నాను చూసారుగా ఇవన్నీ బాగా కలుపుకుండాలి చూడండి మొత్తం ముక్కల కంటే కారం ఉప్పు పసుపు అన్నీ నేను చెప్పిన విధంగా కలుపుకోవాలండి బాగా మెయిన్ ఏంటంటే చేతికి కూడా తడి ఉండకూడదు తడి ఉండకుండా కలుపుకోవాలి చూసారుగా ఇప్పుడు నేను ఒక లీటర్ పల్లీ నూనె తీసుకున్నానండి అదే వేరుశనగ నూనె తీసుకున్నాను అది కూడా మేము కాగబెట్టకుండా వేస్తున్నామండి ఎప్పుడు కాగబెట్టకుండానే పచ్చి ఆయిలు వేస్తాము ఇది విజయవాడది అంటే ఏదైనా తీసుకోవచ్చు అదే తీసుకోవాలనేది ఏం లేదు మాకు ఇక్కడ ఇదే దొరికింది షాప్కి వెళ్తే సో అందుకనే అదే తీసుకున్నాము మామూలుగా పట్టించింది కూడా వాడుకోవచ్చు మూడు రోజుల తర్వాత ఇంకా ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకొక హాఫ్ లీటర్ వేసి కలుపుకోవచ్చండి ఏం కాదు ఎంత ఆయిల్ ఎక్కువ ఉంటే అంత ముక్కలు మెత్తపడకుండా గట్టిగా ఉంటాయి సంవత్సరం పాటు కలర్ చే కాకుండా చూసారుగా మొత్తం ఇప్పుడు మనం అదంతా కూడా ఆయిల్ అన్నీ మొత్తం కలిపేసాయాలండి బాగా ఈక్వల్గా లాస్ట్ ఇయర్ మేము దీనికంటే చాలా డబల్ పెట్టాము ఇయర్ పెట్టలేదు ఎందుకంటే మాకు లేట్ అయింది కాయలు దొరకడము సో పండవుతున్నాయి అనేసి కాయలు కాయలుగా ఉన్నవి మాత్రమే తీసుకొని పెట్టాము సో సరిపోతుంది లాస్ట్ ఇయర్ అంటే చాలా ఎక్కువగా అయింది ఇప్పటి వరకు కూడా ఇంకా ఉంది సో ఇది సరిపోతుంది ఎందుకంటే ఇంకా వేరు వేరు పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా దానితో పాటు ఇది సరిపోతుంది మరి మీరందరూ పచ్చళ్ళు పెట్టారండి పెడితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి ఇదంతా కలిపిన తర్వాత మనం ఒక డబ్బాకు తీసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బాకు లేదా పింకాని జాడీలు ఉంటాయి కదా అప్పుడు పెట్టేవాళ్ళు కదా అదైనా సరే ఇప్పుడు నాకు దొరకట్లేదండి ఇక్కడ అంతా చాలా వెతికొచ్చాను వెతికి వెతికి సాలైంది దొరకలేదు అందుకే ప్లాస్టిక్ డబ్బాకు పెట్టుకున్నాను నేను సో అన్నీ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఇంకా దూరం పోయి తీసుకొచ్చి ఓపిక లేక సో ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చూసారుగా ఇది మూడు రోజుల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఇప్పుడు మళ్ళీ దీన్ని మూడు రోజుల తర్వాత మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఎందుకంటే కిందికి అంతా పేస్ట్ వెళ్ళిపోతుంది పైన ఆయిల్ ముక్కలు తేలుతాయి సో మీకు ఇంకా ఆయిల్ సరిపోలేదు ముక్క అంతా మునగాలి అనుకుంటే ఇంకొక హాఫ్ లీటర్ పోసుకుంటే సరిపోతుంది నాకేమో సరిపోయింది అనిపించింది ఇంకా రెండు మూడు రోజులు అయితే ఇంకా పైకి వచ్చేస్తుంది ఆయిల్ అలాగే మీకు ఆవిపిండి కూడా కొంచెం అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే నాకు ఆవిపిండి ఎక్కువ అనిపిస్తే మొత్తం నల్లగైనట్టు అనిపిస్తుంది అందుకని నేను కొంచెం తగ్గించాను కొంచెం తగ్గించే వేసాను మీకు కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు అనమాట చూసారుగా చాలా పర్ఫెక్ట్ కలర్ అండ్ సూపర్ కలర్ అనమాట ఎందుకంటే కారం వల్ల కూడా చట్నీస్ చాలా బాగుంటాయి పచ్చళ్ళు చూడండి ఎంత బాగుందో ముక్క ముక్క చాలా బాగుంది సో పర్ఫెక్ట్గా కుదిరింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మూడు రోజుల తర్వాత నేను ఇప్పుడు అన్నం పెట్టుకొని వచ్చుకొని అనుకుంటున్నాను చూడండి వేడి వేడి అన్నంలోకి నేను వేసాను కొంచెం పచ్చడి వేసుకున్నాను సో కలుపుకొని తిని చూసాను చాలా బాగుంది చాలా సరిపోయినాయి నాకైతే అన్నీ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి థ్యాంక్ యూ చూసారుగా చాలా చాలా కమ్మగా ఉంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పచ్చడి ఫస్ట్ ముద్ద నేనే తింటున్నాను సో మీకు కూడా కావాలా చూడండి ఎంత బాగుందో కలర్ కూడా లైట్ లైట్గా చాలా